తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో ఎన్నికల కరపత్రాలలో తనపై వస్తున్న కథనాలు అసత్యాలని మాజీ అనపర్తి సర్పంచ్ గోలుగూరి బాపిరాజు అన్నారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో తనపై అసత్య కథనాలు కరపత్రాలు బయటకు వచ్చాయని అవన్నీ అవాస్తవాలన్నారు. తాను గత సర్పంచ్ ఎన్నికలలో గ్రామ ప్రజలకు చేసిన వాగ్దానాలు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ముఖ్యంగా త్రాగునీరు వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చానని, ఆ విధంగానే ఎన్నికల అనంతరం చేశారన్నారు. తాను చేస్తున్న అభివృద్ధిని చూసి ఊరిలోని కొంతమంది తనపై కక్ష కట్టి తాను చేసే ప్రతి పని కూడా న్యాయపరమైన అడ్డంకులు వచ్చేలా చేసి ఇబ్బంది పెట్టేవారని, అయినా కూడా తాను పట్టించుకోలేదన్నారు. తన హయాంలోనే పంచాయతీ ఆదాయాన్ని అత్యంత పెరుగుదల వచ్చేలా చేశానన్నారు. నా గెలుపుకి ఆ రోజు మా తాతగారు అంటే గురుగురు బాపిరాజు కానివ్వండి, అలాగే కడపరావు గారు కుటుంబం కానివ్వండి, అదేవిధంగా మా మరీ ముఖ్యులు మా తెలుగుదేశం పార్టీ నాయకులు రాజమూల పోరాడు గారు కానివ్వండి, ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ నుంచి మాకు ఉన్నటువంటి సపోర్ట్ కానివ్వండి, ఇలాగా రకరకాల సమీకరణల మీద నేను ఎగ్గాను. అంతే తప్ప దీని వెనకటువంటి అదృశ్య హష్టాలు లేకపోతే ఏవో రౌడీ రాజకీయాలు అంటూ ప్రజలు తప్పుగా పట్టిస్తున్నారు. మరి నేను నా ఎలక్షన్లో వాగ్దానం చేసినవి ఏంటంటే పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ముఖ్యంగా త్రాగునీటి మీద నేను వాటి యొక్క పనితీరుని పరిశీలించి మొత్తం గ్రామంతా కూడా నేను అభివృద్ధి ఆ మూడు విషయాలు అభివృద్ధి చేస్తానని చెప్పేసి వాగ్దానం చేశాను. అదేవిధంగా నేను ఆ మూడు వాగ్దానాలను నే కాకుండా పంచాయతీ పారిశుద్ధ్యం నిమిత్తం ఒక 4 ట్రాక్టర్లు, అదేవిధంగా వివిధ కాలనీల్లో నేను నిర్మించినటువంటి పైప్ లైన్లు కూడా మరి వారికి కనిపించలేదేమో ఈ సందర్భం మనం తీసుకుంటున్నాను. మరి 2009 నేను అటైన తర్వాత గురుగురు బాపిరాజు గారు 3 అబ్బాయిలు. యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ చేశాను. 1996లో మన ఫాదర్ చనిపోయినప్పుడు కాలేజీ వ్యవస్థాపకులైన వాళ్ళ కుటుంబ సభ్యులను పక్కకు దోసి ఈ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు అన్యాయంగా ఊరు పెద్దలందరూ ఏకమయ్యి మమ్మల్ని పక్కన పెట్టారు. కుటుంబాల్లో విభేదాలు సృష్టించారు. సృష్టించిన తర్వాత వాళ్ళు పక్కన ఎక్కడైనా సెక్రటరీ ప్రెసిడెంట్ కోర్టులో ఉన్న వ్యక్తి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అయిపోయాడు. ఆ రోజు 13 రోజులు చేశారు. ఈ రోజుకి 24 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా ఈబీఆర్ నేను అనపర్తి ఎడ్యుకేషనల్ సొసైటీకి శాశ్వత సభ్యత్వాలు కలిగి ఉన్న వ్యక్తిని. నేను, నా భార్య, మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్న వ్యక్తులు. ఎటువంటి నోటీసులు లేవు. ఈ రోజు వరకు జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి అంటే మా అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసి అటెండ్ అవ్వమని చెప్పాలి. ఈ రోజుకి 24 సంవత్సరాలు అయింది. దాంట్లో ఉన్న నిధులన్నీ దుర్వినియోగం అవుతున్నాయే తప్ప ఎవరికి ఎటువంటి సమాధానం చెప్పట్లేదు. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు. వెనక నుండి మా అన్నగారు అబ్బాయిని దగ్గరుండి వెనక నుండి గెలిపించుకుని తెలుగుదేశం పార్టీలోకి 1998లో వచ్చాను. వీళ్ళ దేశం దురాగతాన్ని భరించలేక.